Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about how much percentile is required to get qualified in different categories in JEE Mains 2023. So JEE Mains 2023 lo, so different categories ante OC, EWS, OBC, SC, ST, PWD ee categories lo qualify avadaniki ఎంత పర్సంటైల్ ఉండాలి అనేది దాని గురించి డిస్కస్ చేద్దామండి. సో ఆ వివరాల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ కన్నా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో దట్ ఇట్ వుడ్ బి యూస్ఫుల్ ఫర్ దెమ్ అండ్ లైక్ చేయండి. సో పర్సంటైల్ రిక్వైర్డ్ టు క్వాలిఫై ఇన్ జేఈ మెయిన్స్ 2023 అనేది జనరల్గా సెకండ్ సెషన్ అయిన తర్వాత అప్పుడు మీకు ఫైనల్గా ర్యాంక్స్ ఇస్తారు. ఆ ర్యాంక్స్ ఇచ్చినప్పుడు అనౌన్స్ చేస్తారనమాట ఎంత పర్సంటైల్ ఉంటే ఆ కేటగిరీలో వాళ్ళు క్వాలిఫై అయినారు అన్నట్టు అనమాట. సో దానికోసం మనము ప్రీవియస్ 2 ఇయర్స్వి చూద్దాము. 2022, 2021 వీటిలో జనరల్ కేటగిరీలో 88.412138 కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు క్వాలిఫై అయినట్టు. అదేవిధంగా 2021 తీసుకుంటే 87.899241 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా క్వాలిఫై అయినట్టు. సో ఈ సంవత్సరం ఒక దాదాపు ఇదే రేంజ్లో ఉండొచ్చు, లేదా 1% అటు ఇటు ఉండొచ్చు ఒక క్లారిటీ కోసం. అదే ఈడబ్ల్యూఎస్ తీసుకున్నామంటే 2022లో 63.111414 అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు క్వాలిఫై అయినట్టు. అదే 2021లో అయితే 66.221485 అంత పర్సంటైల్ కానీ అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు క్వాలిఫై అయినట్టు. అంటే దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్. తర్వాత ఓబీసీ కేటగిరీ తీసుకుంటే 2022కి 67.009029 అండి. అదే 2021లో అయితే 68.023447. అదే ఎస్సీ కేటగిరీ అయితే 2022 ఇయర్కి 43.08209 54. అదే 2021లో అయితే 46.88255338. అదే ఎస్టీ కేటగిరీ అయితే 2022 ఇయర్కి గాను 26.777 1328. అదే 2021 ఇయర్కి 34.67 2899. అదే పర్సన్స్ విత్ డిజేబిలిటీ పీడబ్ల్యూడి 2022 ఇయర్కి కానివ్వండి 0.003109. అదే 2021 ఇయర్కి 0.009637 5. సో ఇవన్నీ 2022 ఇయర్కి కానివ్వండి, లేకపోతే 2021 ఇయర్కి కానివ్వండి వచ్చినటువంటి మినిమం పర్సంటైల్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు గెట్ క్వాలిఫైడ్ ఇన్ జేఈ మెయిన్స్. సో ఇదే రేంజ్లో ఒక 1% అటు ఇటుగా మనకి జేఈ మెయిన్స్ 2023 కూడా ఉండొచ్చండి. సో ఒక అంచనా కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో దీన్ని బట్టి మీరు ఒక క్లారిటీ అనేది మీకు వస్తుందని అనుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే యాక్చువల్ పర్సంటైల్స్ అనేటివి సెకండ్ సెషన్ అయిన తర్వాత మీకు ఫైనల్ స్కోర్ కార్డ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ర్యాంక్తో పాటు అప్పుడు మెన్షన్ చేస్తారు. సో ఐ హోప్ యు హ్యావ్ అండర్స్టూడ్. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.